ఈరోజు మనము కేసర్ రవ్వ కేసర్ చేసుకుందాం. దానికి ఈ గ్లాస్తో గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను, అర గ్లాస్ రవ్వ తీసుకున్నాను, ఫుడ్ కలర్ కొంచెము, జీడిపప్పు ఒక 4 తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ చేయటం లేదు, కొంచెమే చేస్తున్నాను. పొయ్యి వెలిగించుకొని కొంచెం నెయ్యి తీసుకుందాము. షుగర్ అర గ్లాస్ షుగర్ తీసుకుందాం. ఎంతైతే రవ్వ తీసుకున్నామో అంతే పంచదార తీసుకోవాలి. ముందు దీంట్లో కొంచెం జీడిపప్పు వేయించుకుందాము. జీడిపప్పు తీసి పక్కన పెట్టేసుకుందాము. దీంట్లో రవ్వ ఇది వేయించుకుందాము. సిమ్లో పెట్టేసుకొని కొంచెం వేయించుకుందాము. నేను ఎక్కువ తీసుకోలేదు చూడండి, అర గ్లాస్ రవ్వకే మొత్తం చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఎంతైతే తీసుకున్నా అంతే షుగర్ కూడా తీసేసుకోవాలి. రవ్వ వేసేటప్పుడు షుగర్ తీసుకుందాము. రవ్వ వేగిపోయింది కదా, దీంట్లో ఇప్పుడు నీళ్ళు కాగిన నీళ్ళు వేడి నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే రవ్వ ఉండలు కట్టకుండా ఉంటది కాబట్టి వేడి వేడి నీళ్ళు పోసేసుకుందాము. ఇప్పుడు దీన్ని కలుపుకొని సిమ్లో పెట్టేసాం కాబట్టి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఒకసారి. చూసారా ఉండలు కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే మనం వేడి వేడి నీళ్ళు పోసుకున్నాం కాబట్టి ఉండలు కట్టలేదు. ఇప్పుడు దీంట్లో మనం రవ్వ ఎంతైతే తీసుకున్నాం అంతే షుగర్ తీసేసుకొని పోసేసుకుందాము. ఇక్కడ నేను గ్లాస్ నీళ్లు తీసుకున్నా కాబట్టి అర గ్లాస్ నీళ్లు అర గ్లాస్ పాలైనా తీసుకోవచ్చు. కాకపోతే నేను పాలతో చేయటం లేదు, ఎందుకంటే రేపటికి ఒకవేళ ఉన్నా పోడవకుండా ఉంటుంది అచ్చం నీళ్ళతో చేసుకుంటే. ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలరు మనకెంత సరిపోతుందో చూసుకొని వేసుకుందాము. ఎక్కువ ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు, కాకపోతే మీకు చూపించటానికని వేస్తున్నాను. చాలు ఇది మనకు 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది, మొత్తం అన్ని రెడీగా ఉంటాయి. 2 యాలక్కాయలు కొట్టేసుకుంటున్నాను స్పీడ్గా. 2 చాలు యాలక్కాయలు, మనకు ఎక్కువ అవసరం లేదు.
రెండు యాలక్కాయలు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకొని ఇలా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే కాసేపటికి గట్టిగా అయిపోయింది రవ్వ కేసర అనేది. ఇప్పుడు దీంట్లో కాస్త నెయ్యి వేసుకుందాము. వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు వేసేసుకుందాము. ఇప్పుడు రెడీ అయిపోయింది, చూసారా బాండీ కత్తుక్కోకుండా వస్తుందంటే ఇంక రెడీ అయిపోయినట్టు. మన నెయ్యి కూడా సరిపోయింది, ఒకసారి కట్టే మొత్తం తిప్పుకొని కట్టేసుకుందాము. కట్టేసి సర్వ్ చేసుకుందాము. రవ్వ కేసర్ రెడీ అయింది. ఇది ఎలా చేసుకున్నాం అనేది ఇంకొకసారి చెప్తాను. ఫస్ట్ మనము జీడిపప్పు కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేపి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు వేసి పక్కన పెట్టుకున్నాక మనకి రవ్వ ఒక అరగ్లాసు రవ్వ తీసుకున్నాను. అరగ్లాసు రవ్వ నేతులు అదే నేతిలో వేయించుకుంటున్నాను. ఆ జీడిపప్పు తీసి పక్కన పెట్టుకున్న నేతులు ఆ రవ్వ వేయించుకుంటున్నాను. ఇంకో పక్కన గ్లాసు నీళ్ళు, అరగ్లాసు రవ్వ అయితే గ్లాసు నీళ్లు కాసుకోవాలి, అవి బాగా మరగాలి. ఒకవేళ ఎవరైనా నచ్చిన వాళ్ళు పాలు వేసుకునే వాళ్ళు పాలు పోసుకునే వాళ్ళు అయితే అరగ్లాసు పాలు అరగ్లాసు నీళ్లు కలిపి కాసుకోండి. ఆ తర్వాత ఇక్కడ రవ్వ వేగిన తర్వాత ఆ వేడి వేడి నీళ్లు కానీ పాలు కానీ అవి కాసుకుంటే అవి దాంట్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టి 4 నుంచి 5 నిమిషాలు ఉడికించుకోండి. ఎందుకంటే రవ్వ మనకు ఉడకాలి కాబట్టి 4 నుంచి 5 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత తీసి మనం రవ్వ ఎంతైతే తీసుకున్నామో అంతే పంచదార దాంట్లో పోసుకొని ఆ రవ్వ ఉడికిన దాంట్లో మనం బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఫుడ్ కలరు మనకి ఇష్టమైతే కలర్ వేసుకోండి, లేదంటే వేసుకోకపోతేనే మంచిది. ఫుడ్ కలర్ అంత హెల్త్కి మంచిది కూడా కాదు. ఆ తర్వాత ఫుడ్ కలర్ వేసుకున్నాక జీడి యాలక్కాయలు ఉంటాయి కదా, 2 యాలక్కాయలు కొట్టేసి ఆ పొడి వేసుకున్నాక బాగా కలుపుకున్నాక నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి మనం జీడిపప్పు వేపి పక్కన పెట్టుకునే ఉన్నాయి కదా, ఆ జీడిపప్పు వేసుకొని మొత్తం కలుపుకొని బాగా కలిసిపోయి మనకి పక్కన నెయ్యి ఎప్పుడైతే వస్తుందో బయటికి అప్పుడు మనకి రవ్వ ఉడికి కేసర్ రెడీ అయినట్టు ఈ విధంగా రెడీ అవుతుంది. ఇది మనకి చేసుకోవడానికి 10 నుంచి 15 నిమిషాలు పట్టింది. మొత్తం నీళ్లు కాసి మనం కొలతలు అవన్నీ తీసుకునే తప్పటికి. ఇది ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే నా వీడియో కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది దాన్ని టచ్ చేసి, పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి.